మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చినట్టుగానే మెగా డిఎస్ఐపై సంతకం చేశారు. అలాగే వాళ్ళు చేస్తానన్న కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. అదే క్రమంలో వృద్ధాప్య పింఛను మేము 4,000 చేస్తాం అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది మేము 3,000 పెన్షన్ చేస్తామని చెప్పి సంవత్సరానికి 250 అలాగే సంవత్సరానికి 250 పెంచిన పరిస్థితి చివరికి వచ్చేసరికి 3,000 ఇచ్చిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందంటే తాము అధికారంలోకి రాగానే పింఛను మేము 4,000 పెంపు చేస్తామని చెప్పిన మాటను ఖచ్చితంగా నిజం చేస్తూ ఈరోజు అంటే జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ అధికారులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే రాజమండ్రిలో కనబడుతుంది. ఒక లబ్ధిదారు అయితే మనతో ఉంది. ఆవిడ మాటల్లోనే మనం విందాం ఆవిడ ఏమనుకుంటుంది ఈ పెన్షన్ ఇలా రావడం వల్ల ఆవిడకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీకు ఇలాగ చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ 4,000 పెన్షన్ మీకు అందించడం మీకు ఎలా కనిపిస్తుంది? చాలా బాగుంది సార్. 4,000 పెన్షన్ ఇవ్వడం తర్వాత ఫస్ట్ నుంచి కూడా మాట అన్న మాటకి దాటలేదు. చాలా బాగా చేస్తున్నారు. ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నారు. 7,000 పెన్షన్ మొత్తం కలిసి 3,000 కలిపి 7,000 ఇస్తున్నారు. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఈ పెన్షన్ డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ డబ్బులతో మీరు దేనికి ఖర్చు పెడదాం అనుకుంటున్నారు? ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా సార్, మరి ఇంట్లో గురండి ఖర్చు పెట్టుకుంటే మాకు చాలా నెరవేరుతుంది. చాలా బాగుంది సార్. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం 3,000 పెన్షన్ చేస్తానన్న పరిస్థితి అయితే మీకు అప్పట్లో కనిపించింది. కాకపోతే సంవత్సరానికి 250 పెంచుకుంటూ 4 సంవత్సరాలు గడిచేటప్పటికీ 1,000 రూపాయలు పెంచిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1,000 రూపాయలు పెంచిన పరిస్థితి అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మరి ఇంతవరకు 3,000 ఇస్తామనేది సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు, మాకు చాలా బాధ కలిగింది సార్. ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది ఇవ్వడం కూడా. నా పేరు పుష్పాలు జగన్మోహన్ రావు అండి. అఖండ మెజారిటీతో గెలిచిన కూటమి అభ్యర్థుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. గత ప్రభుత్వం నెలకి మాకు దివ్యాంగులకి 3,000 చొప్పున ఇచ్చేదండి. దాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 పెంచి దానికి డబ్బులు వేసి 7,000 ఇవ్వడం అనేది మాకు చాలా తృప్తికరమైన విషయమండి, సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా దివ్యాంగుల కోసం ప్రత్యేకించి డబ్బులు వేసి ఇవ్వడం అనేది మా కుటుంబానికి జీవనోపాధి కలిగిన చాలా సంతోషమండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందొద్దని మేము ఆకాంక్షిస్తున్నామండి. ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకొని ఫస్ట్ టైం ఇంటింటికి వచ్చి ఒక ముఖ్యమంత్రి గారు ఇలాగా మంత్రుల చేత, ఎమ్మెల్యే గారి చేత, గ్రామ వారి సచివాలయాల చేత, వీళ్ళందరి చేత డోర్ టు డోర్ వచ్చి ఇప్పించేదానికి చాలా సంతోషకరమైన విషయమండి. మీ లబ్ధిదారులందరూ చాలా ఆయనకి కృతజ్ఞతలుగా తెలియపరుచుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయమండి. ఎందుకంటే ఇదివరకు అంటే డోర్ టు డోర్ వారంటీలు 6:30, 7 అటయానికి వచ్చి ఇచ్చేవారండి. అలా కాకుండా ఇప్పుడు 6 గంటలకే అధికారుల చేత ఇలాగా మా లబ్ధిదారులకి పెన్షన్లు ఇప్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయమండి. సంతోషం, ఆనందం అని మాకు మా కష్టాలు తీరినట్టే కదండి. ఇదే నయం కదండి, ఇదే బాగుంది కదండి. ఒక్కసారి ఇచ్చింది కదా, మాకు ఏదో అవసరానికి పనికి వస్తున్నాయి కదండి, మా కష్టాలు తీరుతున్నాయి కదండి. గతంలోని 1,000 ఇచ్చేవారండి ఫస్ట్లో, తర్వాత 2,000 చేసి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడేమో 3,000 ఇస్తున్నారండి మొన్నటిదాకా. అదే ఇప్పుడు ఎంత ఇస్తారు? 4,000. 3,000 పెంచుతానని హామీ ఇచ్చి ఇయర్ 250 పెంచారండి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే కంపల్సరిగా మాట మీద నిలబడతారు. అది 4,000 ఇస్తా అన్నారు, వెంటనే 4,000 ఇస్తున్నారు. అది కాకుండా ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చారో అప్పటి నుంచి నెలకు 1,000 రూపాయలు చొప్పున 7,000 కలిపి ఈ నెలలో 7,000 ఇచ్చారండి. 7,000 ఇచ్చారు. మా కార్పొరేటర్ గారు కూడా ఇంటింటికి వచ్చి ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి ఇచ్చారు.
ఇచ్చిన హామీ అయితే చంద్రబాబు గారు నిలబెట్టుకుంటారని మా నమ్మకం. ఈ 7,000 అంటే మేము వేతంతు పెన్షన్ అండి మాకు. నేను కష్టపడితేనే కానీ అవ్వదు. ఈ 7,000 నాకు ఇంట్లోకి ఉపయోగపడుతుంది, పిల్లలకితో నాకు ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా మాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే డైరెక్ట్గా ఆయనే వచ్చి ఇచ్చారు, ఇంటింటికి వచ్చి ఆయనే ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాకపోయినా ఆయన పదవిలో లేకపోయినా ఇదంతా కంపల్సరిగా ఆయన వచ్చి చూసేవారు, వార్డుకి చూసేవారు కంపల్సరిగా. మాకు ఆయన వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. 4,000 అన్నారు, 7,000 ఇచ్చారు. ఏప్రిల్ మే జూన్ నెలలో కల్పించారండి చంద్రబాబు, అదే వాసు గారు ఇచ్చారు, ఇంటికి వచ్చి ఇచ్చారండి. బాగుంది, మంచిగా అనిపించిందండి. 4,000 అంట, 4,000 అన్నారు. ఈ ప్రభుత్వమే బాగుందండి, తెలుగుదేశం ప్రభుత్వమే బాగుందండి. జనసేన మోడీ గారు, తెలుగుదేశం గత ప్రభుత్వం 250 పెంచారు, ఇప్పుడు మన 1,000 ఒకసారే పెంచిచ్చారు. బాగుందండి, అన్నమాట నిలబడ్డారో చేశారు కూడా. ఇంకా పథకాలు పెట్టారు, అమరు పడతారు నన్ను బాగా ఉపయోగపడుతుంది. 4,000 ఇచ్చారండి. ఫస్ట్ నేను నాకు 1,000 ఇచ్చాడు ఈ సర్వబాబు నాయుడు దాన్ని, ఇప్పుడు 4,000 ఇచ్చారు సార్, సంతోషం ఉందండి. వాసు గారు దేవాలి మాకు అంత బాగుందండి. పవన్ గారు నా ఈయన పెద్దయిన అందరూ బాగా చూస్తున్నారండి, బాగానే ఉన్నారు. వాసు గారు కూడా మామూలుగా ఇంట్లో లేకపోయినాండి, ఇప్పుడు ఎమ్మెల్యే లేకపోయినాండి, మామూలుగా కూడా బాగా చూసేవారండి. అందులోనే బాగా కాపాడేవారు, బాగుండేదండి. అప్పుడు 3,000 కదండి, ఇప్పుడు 7,000 ఇచ్చారండి. రాయిచ్చారండి, 250 లాస్ట్కి 3,000 ఏంటండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మాట ఇచ్చారండి, ఇప్పుడు బాగుంటున్నా చాలా సంతోషం ఉంటారు. నాకు మందిరి గట్ల కానీ మందిరి గట్లకి సరిపడుతున్నాను, అలాగే ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉందండి. ఇదివరకు బాగా ఆగా ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు మామూలుగా కొనుక్కోవడం బాగుందండి. ఆనందంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలండి. ఈ పెన్షన్ పెన్షన్ చాలా ఆనందంగా ఉందండి. 3,000 ఇచ్చేవారండి, ఇప్పుడు 6,000 చేశారండి. మా వికలాంగులను ఇప్పుడు గుర్తించారండి ఈయన చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు మాకు. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇక్కడ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అయితే నిజంగా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి అంటే ఉదయం 6 కాకుండానే ప్రత్యేకంగా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 7,000 పెన్షన్ అయితే, అంటే గత 2 నెలలది ఏదైతే ఉందో పెంచుతానన్నది ఎలక్షన్స్కి ముందు తర్వాత హామీ ఇచ్చింది. దాంతోపాటు ఈ 4,000 పెన్షన్, మొత్తం 7,000 పెన్షన్ అయితే ఇంటింటికి వెళ్ళి అందిస్తున్న పరిస్థితి అయితే రాజమండ్రిలో కనబడుతుంది. అంతేకాకుండా లబ్ధిదారులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సాహాలతో అయితే మునిగిపోతున్నారు ఇక్కడ రాజమండ్రిలో. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి.